ఏపీ సీఎం చంద్రబాబు సొంత గ్రామం నారావారిపల్లె ఉన్న చంద్రగిరి నియోజకవర్గంలో ఈసారి ఎలాగైనా టీడీపీ జెండా ఎగరేయాలని ప్రయత్నాలు మొదలుపెట్టారు. చిత్తూరు జిల్లాలో చంద్రగిరికి ప్రత్యేక గుర్తింపు ఉంది. హేమాహేమీలైన నేతలు ఈ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించారు. ఈ నియోజకవర్గం నుంచి చంద్రబాబు 1978లో కాంగ్రెస్ పార్టీ పక్షాన పోటీ చేసి గెలిచారు. ఎమ్మెల్యేగా చట్టసభలోకి అడుగుపెట్టారు. తెలుగుదేశం పార్టీని ఎన్టీఆర్ స్థాపించిన తర్వాత జరిగిన 1983, 1985, 1994 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థులు చంద్రగిరిలో విజయం సాధించారు. 1989, 1999, 2004, 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరపున గల్లా అరుణకుమారి 4 సార్లు గెలుపొందారు. 2014 ఎన్నికల్లో వైసీపీ నుంచి పోటీ చేసిన చెవిరెడ్డి, భాస్కర్ రెడ్డి చంద్రగిరిని కైవసం చేసుకున్నారు. నాటి ఎన్నికల్లో కాంగ్రెస్కి గుడ్ బై చెప్పి టీడీపీలో చేరి పోటీ చేసిన గల్లా అరుణకుమారిని ఆయన ఓడించారు. గల్లా అరుణకుమారి కాంగ్రెస్ పార్టీ నుంచి టీడీపీలో చేరడంతో స్థానిక నేతలు ఆమెకు సహకరించలేదనే అభిప్రాయం అప్పట్లో వ్యక్తమైంది. దీంతో గత ఎన్నికల్లో ఆమె ఓటమి పాలయ్యారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు ఈ దఫా ఎన్నికలపై సీరియస్గా దృష్టిపెట్టారు. గత అనుభవం పునరావృతం కాకూడదని భావించారు. అందుకే చంద్రగిరిలో ముందస్తుగా టీడీపీ అభ్యర్థిని ప్రకటించారు. గల్లా అరుణకుమారి కూడా వచ్చే ఎన్నికల్లో చంద్రగిరి నుంచి పోటీ చేయడానికి ససేమిరా అనడంతో కొత్త అభ్యర్థిని పోటీకి దింపాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ తరుణంలో అనేక కోణాల్లో బాబు ఆలోచించారు. చివరికి జిల్లాలో యువనేత, టీడీపీ జిల్లా అధ్యక్షుడైన పులివర్తి నానీని చంద్రగిరి అభ్యర్థిగా బాబు ప్రకటించారు. రాజకీయ కుటుంబానికి చెందిన నాని వార్డు మెంబర్ స్థాయి నుంచి ఎదిగారు. 2001లో పులివర్తివారి పల్లెకు సర్పంచ్గా ఎన్నికయ్యారు. టీడీపీ తెలుగు యువత జిల్లా అధ్యక్షుడిగా పనిచేశారు. పార్టీ అధికారంలో ఉన్నా లేకున్నా టీడీపీ బలోపేతానికి అలుపెరగని కృషి చేశారు. ఈ తరుణంలోనే ఆయనపై చంద్రబాబు దృష్టిపడింది. పైగా మంత్రి నారా లోకేష్కు నాని వీర విధేయుడు. పార్టీ కార్యాలయంలోనే పులివర్తి నాని ఎక్కువ సమయం గడుపుతారు. పార్టీ కార్యకర్తలకు, ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటారు. సమస్యల పరిష్కారం కోసం పాటుపడతారు. ఈ అర్హతల రీత్యా చంద్రబాబుకు నానిపై నమ్మకం పెరిగింది. ఆయన అయితేనే చెవిరెడ్డిపై పోటీ చేసి గెలవగల అభ్యర్థి అని చంద్రబాబు భావించారు. చంద్రగిరి అభ్యర్థిగా బాబు తన పేరు ప్రకటించడంతో నాని తన మార్క్ రాజకీయం ప్రారంభించారు. నియోజకవర్గంలో చిన్నా చితకగా ఉన్న అసంతృప్తులను కూడగడుతున్నారు. వారిని ఒక తాటిపైకి తీసుకొస్తున్నారు. నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో తిరుగుతున్నారు. ప్రజా సమస్యలను అడిగి తెలుసుకుంటున్నారు. సూటిగా చెప్పాలంటే ఎన్నికల ప్రచారంలోకి ఆయన దిగేశారు. సందర్భం దొరికినప్పుడల్లా వైసీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి వ్యవహార శైలిపై విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. మరి చెవిరెడ్డి, భాస్కర్ రెడ్డి వ్యూహాత్మక రాజకీయాలకు పెట్టింది పేరు. ఈ నేపథ్యంలో చంద్రగిరిలో చంద్రన్న నిర్ణయం వర్కౌట్ అవుతుందో లేదో వేచి చూద్దాం.